Hey, hi guys, and this is Govardhan. Welcome to Govardhan Trading in Telugu. Ee roju manam mobile camera ni web camera ga WhatsApp PC ki ye vidhanga connect cheyalanedi nerchukundam. Chart lo aithe anachedam. Camera ela anipistundi? Nenu mobile tho teesthunna. Poco F1 aithe mobile aithe use cheyadam ante jarugutundi. Background ye vidhanga kanapadutundi? Background aithe clarity aithe kanapadutunda? Chudandi. And this is Govardhan. Welcome to Govardhan Trading in Telugu. ఈ రోజు మనం మొబైల్ ఫోన్ని ల్యాప్టాప్కి పీసీకి వెబ్ కెమెరాగా ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేర్చుకుందాం. వైర్లెస్ కెమెరా ఇది. ఆల్మోస్ట్ అయితే వైర్ లేదు, ఏం లేదు. నా ల్యాప్టాప్ అయితే చూడవచ్చు, అక్కడ ఉందే ఉంది వైర్లెస్ కెమెరా. సేమ్ హాట్ వైఫై దగ్గర అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు చాట్ అయితే లైవ్లో అయితే చూద్దాం. లెట్స్ వాచ్ దెమ్. ముందుగా అయితే మన ప్లేస్టోర్లో వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఐవీ క్యామ్ అయితే కొట్టాలి. ఐవీ క్యామ్ అని కొట్టగానే ఇక్కడ వస్తుంది. ప్లేస్టోర్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్టోర్ ఐవీ క్యామ్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ల్యాప్టాప్లో కూడా ఐవీ క్యామ్ అయితే డౌన్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా అయితే క్లిక్ చేయాలి. iVCAM యూజ్ టు మొబైల్ టు పీసీ వెబ్ క్యామ్ ఏదో విధంగా వస్తుంది. ఇక్కడైతే డౌన్లోడ్ విండోస్ ఉందిగా, డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అవసరం లేదు. ఇప్పుడైతే దాన్ని ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్తున్నా. ఇక్కడైతే iVCAM అయితే ఉందిగా, దీన్ని ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ అని కొట్టాలి. ఎస్ కొట్టిన తర్వాత అన్ని ఇన్స్టాల్ చేసేయాలి. చేసిన తర్వాత ఇంకేం లేదు. మొబైల్ ఫోన్లో కూడా అదేవిధంగా ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం iVCAM అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు iVCAM ఉందిగా. ఇక్కడైతే చూడవచ్చు ఆల్రెడీ ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎడిటింగ్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ డిస్కనెక్ట్ అయితే చేస్తున్నా. క్లిక్ చేసామంటే కనెక్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే చూడవచ్చు మనం లైవ్లో అయితే చెక్ చేస్తున్నాం. హే హాయ్ గైస్, అండ్ దిస్ ఇస్ గోవర్ధన్. దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బ్యూటీ మోడ్ పెట్టుకోవచ్చు, మిర్రరింగ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై బ్యాక్ కెమెరా. బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై బ్యాక్ కెమెరా. బ్యాక్ కెమెరా కనబడుతుందా? బ్యాక్ కెమెరా కూడా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. క్లారిటీ అయితే కనబడుతుంది కదా. ఇక్కడైతే మొబైల్ ఫోన్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకుని కూడా మనం చాలా క్లియర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ ద్వారా. ఇక్కడైతే చూడవచ్చు ల్యాప్టాప్కి ఏమైతే కనెక్ట్ చేయలేదు. నేను మొబైల్ పోకో ఎఫ్1 మొబైల్ యూజ్ చేసి కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూడవచ్చు మొబైల్ కెమెరా అయితే కనబడుతుందిగా. అండ్ దిస్ ఈస్ గోవర్ధన్ లైవ్. ఇక్కడైతే కనబడుతుందనా? ఐఎమ్ ఓన్లీ మొబైల్ ద్వారానే తీస్తున్నా. ఇప్పుడైతే మనం కెమెరాని అయితే చేంజ్ చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే మొబైల్ యూజ్ చేసి కెమెరాకి, తర్వాత ల్యాప్టాప్కి, పీసీకి, తర్వాత అన్ని దానికి యూజ్ చేసి మనమైతే మొబైల్ ద్వారా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. వైర్లెస్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కనబడుతుందిగా మొబైల్లో తీస్తున్నాను నేను. చాలా క్లియర్గా అయితే వస్తుంది వీడియో. ఇక్కడైతే చూడవచ్చు మొబైల్ ద్వారా తీస్తున్నా. ఇక్కడైతే కనబడుతుందిగా. ఓకే మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలింగ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ ఉన్నా కూడా ఇంకా మనకి ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇంకా బాగుంది. ఇప్పుడైతే లైవ్లో అయితే చెక్ చేద్దాం గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇప్పుడైతే గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడైతే మొబైల్లోకి వెళ్ళింది. ఇక్కడైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందిగా, బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ స్క్రీన్ అయితే ఉంది. మీ దగ్గర గ్రీన్ స్క్రీన్ ఉంటే గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తే మీకు ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు
నా గ్రీన్ స్క్రీన్ లేదు కాబట్టి నా ఓన్లీ నా ఫోటోని మాత్రమే క్యాప్చర్ అయితే నీట్గా చేస్తుంది. గ్రీన్ స్క్రీన్ ఉంటే ఇంకా బాగా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ అయితే నన్ను మాత్రమే నీట్గా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు ఓన్లీ నన్ను మాత్రమే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ ఇంకా వేరే మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు, చెక్ చేస్తాను. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయాలి, సెట్టింగ్స్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ నాకు నచ్చింది అయితే పెట్టుకోవాలను. ఇదైతే నాకైతే క్లియర్గా అయితే కనబడుతుంది. ఇక్కడైతే చూడవచ్చు మంచి క్లియర్గా అయితే కనబడుతుంది. మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ స్క్రీన్ ఉంటే ఇంకా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా దీన్ని యూజ్ చేసి మనకి ఎలా కావాలంటే అలా విధంగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆడియో కూడా మనమైతే దీని ద్వారానే కనెక్ట్ చేసుకోవాలి. మొబైల్లో ఆడియో అనే వస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు బ్లూటూత్ అయితే మొబైల్ కనెక్ట్ చేసాం. ఆడియో మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓబిఎస్ స్టూడియో కూడా మనమైతే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓబిఎస్ స్టూడియో మన మొబైల్లో ఐఫోన్ లేదంటే ఏ ఫోన్స్ కూడా అన్ని కూడా వైర్లెస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి లైవ్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే బ్యాక్గ్రౌండ్స్ కూడా చేంజ్ చేసాం. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే నన్ను అయితే పెట్టేస్తున్నా. ఇక్కడైతే ఈ విధంగా పెట్టేస్తే మనకు లైవ్ అయితే సింపుల్గా నీట్ కనబడుతుంది. ఈ విధంగా మనం అయితే ఏదైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మనం ఈ విధంగా చేసుకుంటూ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓబిఎస్ స్టూడియోలో ఏ విధంగా యాడ్ చేయాలనేది చెప్తా చూడండి. ఇక్కడ ఓబిఎస్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఓబిఎస్ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేయాలి. ఇక్కడ యాక్టివ్ రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ ప్రస్తుతానికి ఇది డిజిబుల్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్, ఇక్కడ ఓబిఎస్ స్టూడియోలోకి వచ్చి సోర్స్ ఆప్షన్లోకి వచ్చి ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ వీడియో క్యాప్చర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడైతే ఇదైతే ల్యాప్టాప్ది అయితే చూస్తుంది. ఇప్పుడు మొబైల్ది అయితే ఆన్ చేస్తున్నా. దీన్ని ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి E2P వయా కెమెరా ఉందిగా, iVCAM సాఫ్ట్ ఇది, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే మనకైతే నా ఫోటో అయితే వస్తుంది కదా, ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. మనకి స్క్రీన్స్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఆల్ టీ యూస్ చేసి మనమైతే